you హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే థర్స్డే రోజు వ్లాగ్ అండి సో చాలా రోజుల తర్వాత మరొక వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం నైన్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ ఒక చిన్న క్లిప్ చాలా రోజులైంది కదా మీరు చూసి అందుకని చెప్పేసి చూపిస్తున్నాను ఇంతకుముందు ఏంటంటే డైలీ చూపించేదాన్ని బట్ ఇప్పుడు కుదరట్లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను అనమాట సో ఇక్కడ మనం రోజే మొక్కలు పెట్టి పెట్టాం కదా ఈ రోజా మొక్కలు ఏంటంటే కొత్తగా చిగురులు వచ్చాయండి ఇదేంటంటే రెడ్ రోజు నేను మీకు తర్వాత క్లిప్లో చూపిస్తాను ఎట్లా ఉంటుంది చెట్టు అనేది ఈ రెడ్ రోజ్ అయితే పర్లేదండి మంచిగా చిగురులు వచ్చి మొగ్గలు కూడా వచ్చాయనమాట కొత్తగా బట్ ఎల్లో కలర్ రోజ్ ఉంది కదా అదేమో అంత గ్రోత్ అనేది కనిపించట్లేదు ఎలాగైనా సమ్మర్ కదండి సో ఎందుకంటే ఆ మొక్కలు గ్రోత్ అనేది లేదు ఎల్లో కలర్ చెట్టేమో ఏమో ఆల్మోస్ట్ పోతున్నట్లే అనిపిస్తుంది బట్ అక్కడక్కడ చిగురులు వస్తున్నాయి ఫస్ట్ మంచిగా చిగురులు వచ్చాయి కానీ లౌకే ఏమంటే పీకేసింది దాన్ని ఇంకా దానివల్ల ఏమంటే ఇంకా ఆ చిగురు కూడా పడిపోయింది అనమాట మంచిగా పెద్ద చిగురు వచ్చింది దాని లవకే పీకేసింది సో ఇలా ఉన్నాయి మొక్కలు మనకి సమ్మర్ తక్కువ అయితే ఇంకొక సీజన్ అయితే ఖచ్చితంగా బ్రతుకుండేవేమో అండ్ మట్టి కూడా నేను చేంజ్ చేయాలి మట్టి బాగాలేదు సో ఇదనమాట సో ఇవేంటంటే నేను వేసిన రోజు అండి ఆ రోజే వేసాను అనమాట మొక్కలు తెచ్చిన రోజు ఇప్పుడు ఎల్లో కలర్ రోజు ఉంది కదా అది నేను ఎండిపోయినట్లుగా కనిపించింది అది ఈ మొక్క ఇది నాకు చాలా నచ్చింది బట్ ఈ మొక్క నేను కాపాడుకోలేకపోతున్నాను చాలా ఉంటే చాలా బాగున్నాయి కదా రోజెస్ అయితే సో ఇలా ఉండింది ఇంతకుముందు నేను వేసిన రోజు షూట్ చేశాను బట్ ఏ వ్లాగ్లో కూడా మీకు షూట్ చేయలేదు ఆ రోజు ఒక్క క్లిప్తోనే షూట్ చేయడం వల్ల ఇంకా నేను ఆ వ్లాగ్ ఈ క్లిప్ అనేది మీకు పెట్టలేకపోయాను చూసారు కదా ఎంత బాగుందో ఎల్లో కలర్ రోజు నాకు చాలా ఇష్టం అండి ఎల్లో కలర్ అంటే ఇంకా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అది ఇంకా రెడ్ రోజ్ ఏంటంటే చిన్న చిన్న రోజెస్ అనమాట ఏవైనా బాగుంటాయి కాకపోతే ఎల్లో కలర్ నాకు మంచిగా నచ్చింది బట్ ఆ అంటే అట్లా ఉందనమాట సో ఇలా ఉంది మా ఎర్లీ మార్నింగ్ అయితే ఈ క్లిప్ కాదు ఇంతకుముందు నేను చూపించాను కదా అది ఈ రోజు ఏంటంటే మీకు నా బ్లాగ్లో ఒక ఎమోషనల్ డే అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో చాలాసార్లు మీరు చూశారు కానీ ఈసారి ఏంటంటే రియల్గా నాలో ఉన్న బాధ అంటే ఇంతకుముందు ఏంటంటే మీరు దగ్గరగా చూడలేదు ఈరోజు మంచిగా నాలో ఉన్న ఏమంటారు ఏదైతే అది మీకు కనిపిస్తుంది వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడండి సో ఇదేంటంటే రెడ్ రోజెస్ అండి ఇప్పుడు మొగ్గలు వచ్చిన్నాయి కదా ఆ రోజే చెట్టు అనమాట అంటే మనకి మొక్క తెచ్చినప్పుడు ఉన్నట్లుగా ఫ్లవర్స్ అనేవి ఉండవండి మనం వేసే మట్టి వల్ల కావచ్చు అవి సరిగ్గా ఉండవు సో అలా అనమాట మొక్కలు అయితే ఇలా చాలా అందంగా ఉన్నాయి ఇలాంటి మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది బట్ మాకేంటంటే కోతులు అండి ఈ కోతులు వచ్చి మట్టి లో వేయడం ఇలా గలీజ్ గలీజ్ చేసేస్తూ ఉన్నాయి బట్ అయినా కానీ నేను పెంచుతూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని సో ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ నేను మొన్న మీకు చట్నీ చూపిస్తానని చెప్పాను కదా ఇడ్లీ దోశ చిల్లీ దేని ఇడ్లీ దోశలోకి దేంట్లోకి కానీ ఈ చట్నీ మనం ఇన్స్టంట్గా తయారు చేసేసుకోవచ్చు అంటే మనం అప్పటికప్పుడు పల్లీలు వేయించుకొని పచ్చిమిర్చి వేయించుకొని ఈ గోలంతా లేకుండా సో ఎంటీఆర్ ఎంటీఆర్ వాళ్ళు ఈ చట్నీ అనేది తీసుకొచ్చారనమాట అంటే బ్యాచిలర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది సో ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను ఈ ఇదేంటంటే మా మరిది ఉన్నారు కదా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు తను తీసుకొచ్చారు బెంగళూరులో ఉన్నప్పుడు ఇంకా తను బ్యాచ్లర్ రూమ్లో ఉండేవారు కదా ఇంకా అక్కడ ఏమీ దొరకలేదంట లాక్డౌన్లో సో ఈ చట్నీ పౌడర్ తీసుకొచ్చి ఈ చట్నీ అట్లా చేసుకొని అలా అలా తిన్నాడంట సో ఇంకేంటంటే ఈ చట్నీని ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను దీని వెనక ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయండి అండ్ టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది అనమాట నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓకే సో ఇందులో ఏమంటే మనము చూసారు కదా పౌడర్ ఇప్పుడు మనము ఎండుమిర్చి పొడి అంటే తాలింపులోకి పొడి వేసుకుంటాం కదా అట్లా ఉంది బట్ చూడ్డానికి అలా ఉంది కానీ టేస్ట్ అయితే నార్మల్గా మనకి చట్నీ లాగే అనిపిస్తుంది అండి అది మనం మిక్స్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇందులో ఏంటంటే మనం తాలింపు కానీ ఏమీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అన్నీ వాళ్ళే వేసేస్తున్నారు ఆ ఆవాలతో సహా ఉండిపోయాయి అనమాట అది ఎలా చేశారో నాకైతే అర్థం కావట్లేదు సో ఫస్ట్ ఏంటంటే కొంచెం అంతా పెరుగు వేసుకోమన్నారు ఓన్లీ పెరుగు కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి మాత్రమే వేసుకొని మిక్స్ చేసుకోమని చెప్పారనమాట నేనేంటంటే అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేశాను సో టేస్ట్ అయితే పర్లేదండి బాగానే ఉంది ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను సో ఇదేంటంటే మనము వాటర్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండదు అనుకుంటా అంటే నెక్స్ట్ డేకి పాడైపోతుంది వాటర్ వేసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఓన్లీ పెరుగుతోనే మిక్స్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు సో నేను ఇక్కడ ఇట్లా అయితే తినలేము కదా అంటే పెరుగు నచ్చదు అని చెప్పేసి నేను మళ్ళీ తాలింపు కూడా వేశాను అనమాట సో టేస్ట్ అయితే పర్లేదండి అంటే మనలాంటి వాళ్ళకి నచ్చదు కానీ బ్యాచిలర్స్ ఇంకా ఏ దారి లేనప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట సో ఈ ప్యాకెట్ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ లోపే అనుకుంటా హండ్రెడ్ కూడా లేదు ఫార్టీ అట్లా అనుకుంటాను సో దాని మీద ప్రైస్ అనేది నేను మీకు ఫస్ట్లో చూపించినప్పుడు కనిపిస్తుంది చూడండి అండ్ దాని మీద మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి చాలా ఈజీగా ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది తర్వాత నేను దీంట్లో తాలింపు వేసేసుకున్నాను మా చట్నీ రెడీ జస్ట్ టేస్ట్ చూద్దామని మాత్రమే చేసాము హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక చిన్న విషయం అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది ఉంటారు కదా అంటే అమ్మ గురించి అయితే అన్నీ చెప్పాను నాన్న గురించి ఇంక చెప్పడానికి ఏం లేదు అంటే వాళ్ళ గురించి చెప్పాను ఇంకా అన్నయ్య గురించి కొంతమంది అనమాట అన్నయ్యకి మ్యారేజ్ అయిందా ఏం చదువుకుంటున్నారు ఇలాంటివి అన్నయ్యని చూపించినప్పుడు అలాంటప్పుడు అడుగుతున్నారు బట్ నేనైతే ఎప్పుడూ చెప్పలేదు ఈరోజు చెప్పాలి అంటే చెప్పాల్సిన సందర్భం వచ్చింది ఏంటంటే నా గురించి అన్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు అది కూడా షేర్ చేసుకోవాలి కదా మీ అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది అందుకని చెప్తున్నాను సో మా అన్నయ్యకి అయితే మ్యారేజ్ అవ్వలేదండి తనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ అనమాట నాకు వాడికి ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఉంటుంది అంతే సారీ ఇక్కడ వాడు వాడు అంటున్నాడు అంటే నాకు అలానే అలవాటు అండి వాడైనా కానీ నన్ను ఏమైనా పిలుస్తాడంటే అమ్మి అమ్మి అని పిలుస్తాడు నేను కూడా రే అన్న అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట అది ఒక మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది దాన్ని తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు కూడా అన్నయ్య అని ఎప్పుడు పిలువడు అన్న అని కూడా పిలవాడు రే సురేష్ అంటాడు ఇప్పుడు మేము కూడా అంతే అనమాట అలానే ఉంటాం చాలామంది అలానే ఉంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మర్యాదనే ఉంటుంది నేను ఇప్పుడు ఎంత వీడియో కోసం అన్నయ్య గారు అన్నయ్య మా హస్బెండ్ ఏమండి ఇట్లా నేను పిలవలేనండి నేను ఎలా ఉంటానో అలానే మీకు చూపిస్తాను తప్ప నేను ఏంటంటే ఓవర్గా అయితే ఎక్కడా చేయను సో ఇప్పుడు మా అన్నయ్య నేను అలానే పిలుస్తాడు వాడు నన్ను అలానే పిలిస్తాడు కాబట్టి నేను మీకు అలానే చెప్తున్నాను సో నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు సెవెంటీన్ ఇయర్స్లో మ్యారేజ్ అయిందండి సో అప్పుడు ఏంటంటే మా అన్నయ్య ఎక్స్ప్రెషన్ నాకు అప్పటి వరకు తెలియదు ఇప్పుడు మా అన్నయ్య ఏంటంటే ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడండి ఏదైనా ఒక చిన్న బాధ వచ్చిన నేను కూడా అంతే అనమాట అట్లనే ఉంటాను ఎక్కడ ఎవరికి చెప్పుకోము మా మనసులోనే ఉంటుంది హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాం కానీ బాధను ఎక్కడ షేర్ చేసుకోము నేను కూడా అంటే నాకు అప్పుడు తెలియదండి నాకు అంత మెచ్యూర్ మైండ్ కాదనమాట మ్యారేజ్ అయ్యే టైంకి ఏంటంటే ఒక కొత్త లైఫ్ మా హస్బ అంతే ఇప్పుడు మా ఆయనతో మాట్లాడుతూ ఉండేదాన్ని తను బాగా చూసుకుంటాను ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కదా ఆ అట్రాక్షన్ ఏమంటారు అది హండ్రెడ్ పర్సెంట్ లవ్లో చెప్తుంటారు కదా అట్లాగా ఒక అట్రాక్షన్ అనేది నాకు ఉండేది అప్పుడు మెచ్యూర్ మైండ్ కాదనమాట నాది కొత్త లైఫ్లోకి వెళ్తున్నాము అనే ఒక ఆనందం తప్ప నా ఫ్యామిలీని నేను మిస్ అవుతున్నాను అనే బాధ నాకు ఎక్కడా కనిపించలేదు నేను ఇక్కడ అత్తగారింటికి పూర్తిగా వచ్చేసిన తర్వాత నా ఫ్యామిలీ నేను ఇంకా కలుసుకోలేను అని చెప్పేసి ఆ రోజు అర్థమైంది చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఇప్పుడు అత్తయ్య ప్లేస్లో అప్పుడు ఎప్పటికీ ఊహించుకోలేము సో అలాంటి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మా అమ్మ అయితే ఇలా చేసేది కదా మా నాన్నైతే ఇలా చేసేవాడు కదా మా అన్నయ్య అయితే ఇలా చేసేవాళ్ళు కాదు కదా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్ళలేమండి మ్యారేజ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది మా అన్నయ్య ఏంటంటే నేను వెళ్ళక ముందే నా మ్యారేజ్ ఇంకా అంటే పెళ్లి చూపులప్పుడు కూడా ఉన్నాను అనమాట ఈ అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయడం అవసరం అని చెప్పి మా అమ్మ దగ్గర అన్నాడంట తర్వాత ఏంటంటే ఇంక మ్యారేజ్ అయిపోయింది అన్నీ చేశాడు తర్వాత ఉన్న అంటే పూర్తిగా ఇంకా అప్పగింతలు అయిపోతాయి కదా అప్పగింతలు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఇంకా టూ త్రీ డేస్ వాడు అంటారుగానే ఉన్నాడు నాకేందంటే ఇక్కడ కొత్త లైఫ్ కాబట్టి కొత్త కొత్తగా అట్లా అట్లా ఉంటుంది మాకేం ఏజ్ ఉంటే నేను అర్థం చేసుకునేదాన్ని అప్పుడు అవన్నీ తెలియదు అనమాట నాకు వచ్చే కొంది వచ్చే కొంది అప్పుడు అర్థమైంది నేను ఇక్కడ నా ఫ్యామిలీని మిస్ అయిపోయాను అని చెప్పేసి కొత్త ఫ్యామిలీ దొరికింది కాకపోతే నా పుట్టేంటే నేను చాలా వరకు దూరం అయిపోయాను కదా అని చెప్పేసి అప్పుడు అర్థమైంది అనమాట అప్పటి వరకు నాకు తెలియలేదు ఇంకా మా అన్నయ్య ఏమంటే ఇంకా మ్యారేజ్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా అమ్మతో రోజు ఇంక తట్టుకోలే ఎక్కువ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలండి మా అమ్మ దగ్గర కావచ్చు నా దగ్గర కావచ్చు ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎక్కువ టచ్లో ఉన్నాడు వాడు ఆ రోజు ఏమంటే ఇంకా మా అమ్మ దగ్గర కూర్చొని ఎందుకు మా అమ్మాయికి అప్పుడే పెళ్ళి చేశావు ఇంకా అమ్మాయి లేకపోతే ఇల్లు ఎలా ఉంది అసలు ఎలా ఉండాలి మన ముగ్గురం ఇంట్లో ఎందుకు పెళ్లి చేశారని చెప్పేసి గట్టిగా ఏడ్చాడు ఏడ్చాడంట ఏడ్చి ఇంకా తర్వాత ఏమంటే ఆడపిల్లలు అసలు పుట్టకూడదు ఒకవేళ పుట్టినా కానీ వాళ్ళ మీద ప్రేమ అనేది పెంచుకోకూడదు ఏ రోజైనా కానీ వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇంకా వాడు బాధనే ఆ రోజు షేర్ చేసుకున్నాడంట మా అమ్మతో అది ఇప్పటికీ కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి అప్పుడు నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ కూడా చాలా రోజులు చెప్పలేదు తర్వాత చెప్పింది ఇంకా మా పెద్దమ్మ కొడుకు ఒక అతను ఒక అన్న ఉండేవాడు అనమాట అన్నతో షేర్ చేసుకునేవాడు ఎక్కువగా ఇంకా అన్న కూడా పూర్తిగా చెప్పేది లేదు మళ్ళీ నేను బాధపడతానని చెప్పేసి సైలెంట్గానే ఉండేవాడు అనమాట అంటే ఇట్లా అంటే విజయ్కి చాలా బాగా వెళ్ళిపోతున్నా ఉంటే చాలా బాధపడుతున్నాడు అని చెప్తే చెప్పేవాడే కానీ వాడి మనసులో ఉందని నాకు తెలియదు ఇంకా ఆ రోజు గట్టిగా ఏడ్చేసి ఇక్కడ మనం ఎలా ఉండాలి ఎందుకు పెళ్లి చేసాము అప్పుడే అవసరమా అని చెప్పేసి గట్టిగా ఏడ్చేసాడు అనమాట ఎందుకు పెళ్లి చేసామంటే అది వాడి ప్రాబ్లం అంటే ఎందుకు పెళ్లి చేయకూడదు అని ఉద్దేశం కాదు కాకపోతే మిస్ అయిపోయాను అని చెప్పేసి డైలీ కూడా ఇంకేందంటే కొట్టుకోవడం తిట్టుకోవడం ఏదైనా జోక్స్ వేసుకోవడం ఇలా ఉండేది ఒక్కసారి ఇప్పుడు నాకంటే కొంత కొత్త ఫ్యామిలీ దొరికింది కాబట్టి నాకు అంత తెలియట్లేదు కాకపోతే వాడికి ఏంటంటే ఒక పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు పెరిగి ఉండి ఎవరూ లేకుండా ఉండిపోతే వాడికి ఎంత బాధ అనిపిస్తుందో అలా జరిగింది అలా అన్నాడు ఇప్పటికీ కూడా అది గుర్తు వస్తూ ఉంటుంది ఈరోజు వాడు బర్త్డే కాబట్టి అవన్నీ గుర్తొస్తూ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం కదండి ఇప్పుడు మా అన్నయ్య అంటే పుట్టింట్లో అంటే అయినా ఉంటాము కాకపోతే ఇప్పుడు మనం అలా వెళ్ళలేం కదా ఇంకా అలా జరిగిందనమాట ఇంకా ఆ రోజు అర్థమైంది నాకు వాడికి ఎంత ప్రేమ ఉంది నా మీద అని చెప్పేసి ఇప్పటికీ కూడా అంటే ఏదన్నా ఒక చిన్న మెసిరి కాదు ఇప్పుడు పిల్లలు నొక్కినా కానీ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పేసి ఎంత భయపడిపోయి వెంటనే ఫోన్ చేసి అమ్మ ఇట్లా ఫోన్ చేసింది ఏదో జరిగి ఉంటుంది ఏమన్నా గొడవ పెట్టుకున్నారేమో ఫోన్ ఎత్తు మా అమ్మ వాళ్ళని ఇంకా టార్చర్ పెట్టేది వాళ్ళు ఏం కాదు నైట్ రోజు ఏంటంటే ఇట్లా కరెంట్ పోతే మా ఇంట్లో బాబు అంటే రుద్దికి ఫోన్ తీసుకొని నొక్కుతుంటే కాలు వెళ్ళిపోయిందండి కాలు వెళ్ళిపోయి కట్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళు చేస్తుంటే ఫోన్ సైలెంట్లో ఉంది ఇంకా వాడికి ఇంకా ఆ రోజు నైట్ అంతా నిద్రలేదనమాట మార్నింగ్ లేచి మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు అన్ అంటున్నాను అనమాట ఇంకా నైట్ టూకేమో ఫోన్ చేసి ఏమైంది ఎందుకు ఫోన్ చేసామంటే అలా ఏం లేదు ఇట్లా కరెంటు పోయింది అబ్బాయి వచ్చేసాడని చెప్తే అప్పుడు కమ్ముగా అప్పుడు మనశ్శాంతిగా ఉన్నాడు అంటవాడు అంత ఉంటుందండి ఇప్పటికీ కూడా ఎంత అయినా ఉండనివ్వండి నాకు మాత్రం ఏది తక్కువ చేయనివ్వడు వాడు అలా ఉంటుంది మా రిలేషన్ అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు కదా ఎందుకో ఈరోజు షేర్ చేసుకోవాలనిపించింది సో దీని ద్వారా మీకు చెప్పాలి ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నన్ని రోజులు మన ఫ్యామిలీతో పుట్టింట్లో హ్యాపీగా ఉండండి ఇంకా తర్వాత కూడా అంటే అత్తారింటికి వచ్చిన తర్వాత కూడా మనకంటూ మన ఫ్యామిలీ ఉంది వాళ్ళని ఏ రోజు కూడా దూరం చేసుకోవద్దు వాళ్ళతో మాట్లాడడము కలుసుకోవడము మన బిజీ షెడ్యూల్ ఇప్పుడు నా ఫ్యామిలీ నాకుంది పిల్లలు ఇదంతా నాకు జరిగిపోతుంది కాకపోతే మనల్ని మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మనల్ని అడుగుతున్నాం అనమాట ఎప్పుడు వస్తుంది అమ్మ ఎప్పుడు వస్తుంది అమ్మి అని చెప్పేసి ఇంకా లాక్డౌన్ కదా మా అమ్మ వాళ్ళ విలేజ్ ఏంటంటే రెడ్ జోన్ లాగా ఉందండి ఎందుకంటే అమ్మ వాళ్ళ మండలంలో ఒక కేసు వచ్చిందన్నమాట ఇంకా తొమ్మిది ఊర్లేమో ఇట్లా రెడ్ జోన్ లాగా పెట్టేశారు లేదంటే మొన్న వస్తాను తీసుకెళ్తానంటే లేదు అన్న ఇట్లా కరెక్ట్ కాదు ఇప్పుడు ఏంటంటే నెల్లూరులో ఎక్కువ ఉంది కదా అట్లా కరెక్ట్ కాదులే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత తర్వాతే వస్తాను కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు అలా ఉంటుంది అనమాట అంతా బాధపడిపోతుంటే ఇప్పటికీ కూడా నన్ను ఎక్కడ నేను ఇప్పుడు ఊరికి వెళ్తాను కదా వచ్చేటప్పుడు కూడా వాడు బయటకు కూడా రాడండి ఇంక తర్వాత ఇక్కడ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నా ఫ్యామిలీని మిస్ అయిపోతున్నాను అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి నాలో ఏడుపు బాధ ఇవన్నీ మొదలయ్యాయి ఇంకేం జరిగినా కానీ నా ఫ్యామిలీని ఇక్కడ వదలలేను అక్కడ వదలలేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేను వెళ్ళినా ఒక టెన్ డేసా ఒక టూ డేసా ఒక త్రీ డేసా ఒక ఫిక్స్డ్ డేట్ అనమాట ఇన్ని రోజులు ఉండాలి ఇన్ని రోజులు వచ్చేయాలి అని చెప్పేసి దీనికి దీని ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ చిన్న చిన్న గొడవల ద్వారా కొంతమంది మూర్ఖులు ఉంటారు ఆ రిలేషన్స్ని పోగొట్టుకుంటా పోగొట్టుకుంటూ ఉంటారు మనం ఏమైనా శాశ్వతంగా భూమి మీద ఉంటే ఓకే ఇంకా వాళ్ళతో మనకు అవసరం లేదనుకోవచ్చు కాకపోతే ఏ రోజు ఎప్పుడు పోతామో తెలియదు పోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు కదా కొంతమంది అలా కాకుండా ఉన్నన్ని రోజులు రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలి వేస్ట్ వాళ్ళని అయితే వదిలేయాలండి మన అనుకున్న వాళ్ళంటే మన మీద ప్రేమ మన మీద ప్రాణంగా చూసుకుంటుంటారు కదా కొంతమంది వాళ్ళని ఖచ్చితంగా కూడా మనం లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఈ లైఫ్ పోతే ఇంకొక లైఫ్ మనకు ఉంటుందో ఉండదో ఇవన్నీ తెలియదు ఉన్నన్ని రోజులే ఈ జన్మకే వాళ్ళు మనకి అన్నయ్య ఈ జన్మకే వాళ్ళు మనకి అమ్మ నాన్నలు ఈ జన్మకే హస్బెండ్ అయినా పిల్లలైనా అత్తమ్మా అయినా ఎవరైనా కానీ ఈ ఒక్కటి మనుషులు కనుక బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా లైఫ్ అనేది వెళ్ళిపోతుంది ఈ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి అది నేను చెప్పాలనుకున్నది సో కెమెరా ముందు చాలాసార్లు మాట్లాడాను కాకపోతే ఈరోజు చాలా ఎమోషనల్ అండి ఇంకా పొద్దున్న నుంచి ఏడ్చుకుంటానే ఉన్నాను కాకపోతే వాటి గురించి ఈరోజు చెప్పాలి అనిపించింది మీకు ఒక అన్న చెల్లెల రిలేషన్ ఎలా ఉంటుందని ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉంటుంది కాకపోతే నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి వాడికి ఇంత ఉంటుందని చెప్పేసి బాధ అలా జరిగింది ఎక్కడున్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఇది నేను చెప్పాలనుకున్నది ఎవరు కూడా అనవసరంగా చిన్న చిన్న మాటల వారు మొహాలు చూసుకోకుండా ఎవరైతే ఉండొద్దండి ఒక్క విషయం ఇప్పుడు నాకేదో నాకు మనకి ఏదైనా గొడవ జరిగితే ఫ్యూచర్లో మనం ఎలా ఇంతకుముందు మనం ఎలా ఉంటే వాళ్ళం అది ఒక్కసారి థింక్ చేసుకుంటే ఆ గొడవ ఆ గొడవలు అనేవి ఉండవు మా అన్నయ్య కదా ఒక్కసారి వెళ్తే కలిస్తే ఆ బాధ అనేది ఉండదు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ రిలేషన్ అంటే మీ అన్నయ్యల గురించి కానివ్వచ్చు అక్క గురించి కావచ్చు చెల్లి గురించి కావచ్చు మీ రిలేషన్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మరొకసారి మనం గుర్తు చేసుకుందాం చాలా మంది పుట్టిన మిస్ అయిపోతూ ఉంటారు ఈ లాక్డౌన్లో త్రీ మంత్స్ నుంచి కూడా బయటకు వెళ్ళడానికి లేదు కదా సో చాలా మంది మిస్ అయిపోతూ ఉంటారు దగ్గర దగ్గర త్రీ మంత్స్ అయిపోయింది సో నా లాంటి వాళ్ళు ఒకసారి షేర్ చేసుకోండి నా బాధ నేను తో షేర్ చేసుకున్నాను ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ లాగా అన్నయ్య కూడా తెలియదు మొన్న డైలీ వీడియోస్ చూస్తూ ఉంటాడు ఈరోజు ఇంకా వాడు చూసుకుని ఏడుస్తాడేమో ఈ వీడియో కూడా సో వెళ్ళాలి వెళ్ళి ఈసారి అయితే ఒక వన్ మంత్ కదా ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఫుల్గా హ్యాపీగా ఉండేసి వస్తాను మన అంటే మనకి ఇప్పుడు బిజీ లైఫ్ ఉండొచ్చండి కాకపోతే వాళ్ళకి మనం కావాలి ఖచ్చితంగా కూడా మనం అంటే మనల్ని వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు వాళ్ళు చెప్పలేరు కదా సో మనమే టైం కుదుర్చుకొని మన పేరెంట్స్ దగ్గరకు మన బంధువు అంటే బంధువులు కావచ్చు ఎవరైనా మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గరికి మనం టైం కుదుర్చుకొని మళ్ళీ మరీ వెళ్ళాలి నా దగ్గర టైం లేదు మేము బిజీగా ఉన్నామనేది కాదు టైంని కేటాయించుకొని మన రిలేషన్స్ దగ్గరికి మనం వెళ్ళాలి ఓ రోజు రెండు రోజుల్లో పోయినంత మాత్రాన్ని ఇంకొంపలే మునిగిపోవు కదా సో అదొక్కటే రిలేషన్స్ని ఎవ్వరూ కూడా వేస్ట్ అంటే పాడు చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మళ్ళీ కలిసి